కథామంజరి శ్రావ్య సంచిక జూలై రెండు వేల ఇరవై ఒకటి కథ జీవితంపై దాడి రచన శ్రీ పివిఆర్ శివకుమార్ కథ చదువుతున్నది శ్రీమతి అయ్యగారి వసంతలక్ష్మి వినండి జీవితంపై దాడి లేచిన ఇల్లు లేచిన ఇల్లులా లేదు అప్పగింతలు జరిగిన పెళ్లి పందిర్లా ఉంది ఇంకో రెండు ఇడ్లీలు వేసుకోవచ్చుగా వద్దులేద్దు అయిపోయేట్టుగా ఉన్నాయి నీ మొహమాటం చల్లగుండా అయిపోతే మళ్ళీ తెప్పిస్తారా కడుపు నిండా తిను నిన్న రోజంతా ఏమీ తినేలేదు నువ్వు భోజనాలు చేసేసరికి అటు సాయంత్రం ఇటు రాత్రి కాకుండా పోయిందా ఎవ్వరూ సరిగ్గా భోజనాలే చేయలేకపోయాం ఈ పూట బ్రేక్ఫాస్ట్ అయినా సరిగ్గా పండి ఎలాగో అలా ఇడ్లీలు మా అందరితో చల్లగొట్టిస్తే ఆ తర్వాత తీరిగ్గా పూరీల పొట్లాలు విప్పుకు తిందామనా వాడి మొహమాటమే ఎలా ఉన్నా నీ స్వార్థం బాగుంది మరొక గొంతు అది చిన్నప్పటి నుంచి అంతేను అమ్మ పూరీలు చేస్తే దానికి తప్ప ఎవ్వరికి పెట్టకూడదంటూ రాగాలు పెట్టేది ఇది వాడి బాగుంది అది కాదు అసలు ఆ ఇడ్లీలు కలగాపులగంగా ఇలా మాటలు చతురోక్తులు ఎవరూ శబ్దనియంత్రణ లేదు మాటలు నవ్వులు అన్నీ అతి సహజంగా లోపలికి వినపడకూడదన్న స్పృహ ఏమీ లేకుండానే దొర్లుతున్నాయి అన్నీ ఆ వరండా పక్కనే ఉన్న గదిలో కూర్చుని ఉన్న స్వరూప చెవుల్లో పడుతూనే ఉన్నాయి ఇంతకి అమ్మేమైనా తిందా పెట్టొచ్చాను వేలు పెట్టి ముట్టడం లేదు బాగుంది ఆవిడ అలా వదిలేసి మనం ఒక్కళ్ళం ఎలా తింటాం నేను చెప్పొస్తానుండు గుమ్మంలో అలికిడై తల కొద్దిగా ఎత్తి చూసింది స్వరూప గుమ్మంలో కూతురు నిలబడుంది అమ్మా ఆ పూరీలు రెండు తినో నీకవే సహిస్తాయని తెప్పించాం కన్నీళ్లు జలజల రాలుతుండగా తల అడ్డంగా తిప్పింది స్వరూప అలా అంటే ఎలా అమ్మా నీరసం రాదు తినో తినాలంతే నాకేమీ లేదమ్మా గొంతు పెగుల్చుకునంది స్వరూప మాకు మాత్రం ఉందా చెప్పు తప్పదు కదా మాట్లాడలేదు స్వరూప ఒక నిమిషం గుమ్మంలోనే నించుంది ప్రణవ తల్లి నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో విసుగ్గా మొహం పెట్టి బయటికి వెళ్ళిపోయి అన్నగారితో చెప్పింది విసురుగా గుమ్మం ముందుకొచ్చాడు ముకుందరావు కొంచమైనా తినకుండా కూర్చుంటే ఏమన్నట్టమ్మా అక్కడికి మాకెవరికి నాన్న మీద ప్రేమ లేనట్టా నిన్న రోజంతా ఓ గ్లాస్ కాఫీ తప్ప నువ్వేమీ తీసుకోలేదు రాత్రి కూడా పస్తు పడుకున్నావు నువ్వు ఇలా మొండికేస్తే నీ ఆరోగ్యము ఒక సమస్య అయిపోతుంది ఇప్పుడు నువ్వు తినడం లేదని అవతలు బావగారు కూడా ఏమీ ముట్టుకోవడం లేదు అల్లుడు మర్యాదయినా పాటించాలి కదమ్మా నిన్ననే తండ్రిని తగులపెట్టి వచ్చిన కొడుకు తల్లితో అంటున్న సాంతవన వచనాలవి ఆమె తినటం లేదన్న తపనకన్నా ఇబ్బందిగా ఉందన్న అసహనమే ఎక్కువగా ధ్వనించింది అతడి మాటల్లో చిన్నప్పుడు తిండికి ఎంత మారాన్ చేసేవాడు వీడు ప్రతిపూట గంటసేపు ఎత్తుకుని ఇల్లంతా తిప్పుతూ మరిపించి బులిపించి బెల్లించి ముద్దా ముద్దా తినిపిస్తే బలవంతాన తినేవాడు అది అందరి తల్లులకి సహజమే కావచ్చు మరి తండ్రి పోయి ఒక్కరోజు కూడా గడవకముందే తల్లిని తినమని ఈ విధంగా బ్రతిమలాడే పద్ధతి అందరు కొడుకులకు సహజమేనా ఆమెలో పెళ్ళుబుక్తున్న దుఃఖం పెద్ద కొడుకు మాటలతో గొంతులోనే గడ్డకట్టుకుపోయింది తింటానులేరా నువ్వెళ్ళు మీరంతా సరిగా తినండి నాయనా అనేసింది ముకుందరావు వరండాలోకి వచ్చేశాడు బలవంతాన ఆ టిఫిన్ నోట్లో కుక్కుని ఎన్ని మంచినీళ్లు గొంతులో పోసుకుని ముఖం మీద చెంగు కప్పుకుని గోడకి చేరకిల పడిపోయింది స్వరూప అంతకు ముందు రోజు ఉదయాన్నే పోయాడు చతుర్భుజం నాడు స్టెంటు పడ్డ గుండె ఆ తెల్లవారుజామున అకస్మాత్తుగా మొరాయించింది సముదాయించే వ్యవధి కూడా ఇవ్వలేదు ఇద్దరు కొడుకులు కోడళ్ళు కూతురు అల్లుడు మనవడు మనవరాలు అంతా ఇంట్లోనే ఉన్నారు నిజానికి కొడుకులిద్దరూ అమెరికాలో ఉంటారు కూతురు అల్లుడు ఢిల్లీలో ఉంటారు అలాంటిది పోయే సమయానికి అంతా కట్టకట్టుకుని దగ్గరే ఉన్నారంటే ఆయన చేసుకున్న అదృష్టం అన్నారంతా మరో రెండు వారాల్లో తండ్రిని తల్లిని అమెరికా తీసుకువెళ్లే ఏర్పాట్లు చేశారు ముకుందరావు గోవిందరావు ముకుందరావు భార్య రెండోసారి నెల తప్పింది గోవిందరావు భార్య తొలిచూలు ఆరో నెల మనిషి తల్లితండ్రుల్ని తమతో తీసుకువెళ్ళి చిన్న పురుడు ఆ వెనకే అందుకునే పెద్ద పురుడు కూడా అయ్యాక పంపాలన్నది వాళ్ళ ఆలోచన చతుర్భుజం అంగీకారం తీసుకుని ఆ ప్రయాణపు ఏర్పాట్లన్నీ చేసి నెల రోజులు సెలవు మీద కొడుకులిద్దరూ సకుటుంబంగా వచ్చారు నాలుగు రోజులు తల్లిదండ్రులతో ఉండి ప్రయాణానికి కావలసిన సామాను సర్దుకోవడంలో సలహాలు అవి చెప్పి అత్తమామల దగ్గరకు వెళ్తే ప్రయాణానికి ఓ రోజు ముందొచ్చి వీళ్ళని తీసుకుని ఫ్లైట్ ఎక్కొచ్చు అనుకున్నారు అందరం కలిసి చాలా ఏళ్లైందని మళ్ళా అన్నలిద్దరూ కలిసి రావడానికి ఎన్నేళ్లు పడుతుందో తెలీదని రోజులు రోజులందరం కలిసి గడుపుదామని భర్తను ఒప్పించి ప్రణవ కూడా భర్తని కూతుర్ని తీసుకుని వచ్చింది తీరా ఆ నాలుగు రోజులు గడిచే లోపే ఈ పడింది అందరికీ మతులు చెడాయి బయటకు అకస్మాత్తుగా తండ్రిపోయిన బాధ మనసులో ఇందుమూలంగా తమ ప్లాన్స్ అన్నీ చింత నిద్రిస్తున్న నెత్తిమీద ఉరమని పిడుగుపడి తెల్లవారుఝామునే బ్రతుకు తెల్లవారిపోయిన స్వరూపకి మనసంతా మొద్దుబారిపోయి ఏవైనా ఆలోచించాలా ఏమాలోచించాలి అని కూడా లేదు మూడో రోజు కాగానే అన్నదమ్ములు నిర్ణయించుకున్నారు కర్మకాండలు తొమ్మిదో మొదలు మొదలుపెట్టాలి అని ఈలోగా అంతా ఖాళీయే ఆలోచనలు మంతనాలు మొదలయ్యాయి గుంపులు గుంపులుగా జంటలు జంటలుగా వేటిలోనూ స్వరూపకి స్థానం లేదు మొదట్లో ఆమెని భాగస్వామిని చేయబోతే నన్నేమీ మాట్లాడించకండి బుర్ర పనిచేయడం లేదు అనేసింది అదే మంచిదన్నట్టు ఊరుకున్నారు వాళ్లు అనటమైతే అనేసింది కాని ఆ రోజుకా రోజు వినిపించి వినిపించకుండా చెవిన పడుతున్న మాటలు ఆమె తిమ్మిరెక్కిన బుర్రకి కూడా నొప్పి తెలిసేలా మనస్సుని పదునైన గుణపంతో తవ్వేస్తున్నాయి భర్తతో పాటే సొంత జీవితం మీద ఆమెకి హక్కు కూడా పోయిందని తెలియచెప్తున్నాయి ఆమె జీవితం ఇకపై ఎలా నడవాలో వాళ్లే చర్చించుకుంటున్నారు పూటకో విధంగా అభిప్రాయాలు వెలుబుచ్చేసుకుంటున్నారు తర్వాత మాట ఎలా ఉన్నా ముందు అమెరికా తీసుకెళ్లడం తప్పదు అంటున్నాడు ముకుందరం అందుకు అందమైన తొడుగు ఇంత విపత్తు వచ్చాక నాన్నలేని ఇంట్లో ఒక్కరితే ఉండలేదు కాబట్టి అనుకున్న ప్రకారం మనతో తీసుకువెళ్ళిపోవడం అవసరం అంటూ సమర్థింపు అవునౌను ఒక్కతిని ఈ ఇంట్లో ఉంచలేం ముందనుకున్నట్టు మీతో తీసుకువెళ్లడమే కరెక్ట్ అంటోంది ప్రణవ అన్నలిద్దరూ వదిలేసి వెళ్తే తాను ఢిల్లీ వస్తుందేమో అమ్మని అన్న భయం ఆమెది ఆరు నెలల పాటు ఇల్లు తాళం వేయాల్సి వస్తుంది కాబట్టి సామానంతా మేడ మీద గదిలో సర్ది పెట్టి తాళం వేయడం మంచిదా ఇంటికి కాపలాగా కింది గదుల్లో ఎవరినైనా ఉంచాలా అవసరం లేదా ఇత్యాది విషయాలు కూడా సీరియస్గా చర్చించేస్తున్నారు ఒరే మీ అమ్మన్రా ఈ ఇంట్లో ఉండవలసిన దాన్ని ఇంకా బతికే ఉన్నాన్రా ఈ ఇంటి యజమాని మీ నాన్నగారి ఆత్మ ఇంకా ఇక్కడే తిరుగుతోందిరా అని గట్టిగా అరవాలనిపించింది స్వరూపకి అడవి గోడు కదా అనిపించింది మళ్ళా అందుకే ఊరుకుంది తొమ్మిదవ రోజు ఉదయానికి వియ్యంకులు వియ్యపురాళ్ళు వచ్చారు అల్లుడికి తండ్రి లేడు తల్లి రాలేదు ఎవరూ లోపలికొచ్చి స్వరూపని చూడలేదు అమ్మా పదో రోజుగాని అదే నీ స్నానం అయిన తర్వాత గాని చూడకూడదుగా నిన్ను అదేదో సామాన్యమైన విషయంలాగా అంది కూతురు వచ్చిన వియ్యాల వారు తమ తమ అల్లుళ్లతో రొటీన్ సానుభూతి వాక్యాలు మాట్లాడ్డం వినిపిస్తోంది స్వరూపకి విరక్తిగా అనిపించింది మధ్యాహ్నానికి వాసు వచ్చాడు అతడు స్వరూపకి అన్నయ్య కొడుకు ఆ అన్న పోయి పాతికేళ్లు దాటింది అప్పట్నుంచి ఆ కుటుంబంతో స్వరూప కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఏమీ లేవు బావుమరిది పోవడంతో వేరే అండలేని ఆ కుటుంబం తమ మీద పడుతుందేమోనన్న భయంతో చతుర్భుజం ఆ కుటుంబానికి ఏ భుజమూ తగలకుండా జాగ్రత్త పడ్డాడు పిల్లల పెళ్లిళ్లకి శుభలేఖలు వేసి ఊరుకున్నారే తప్ప వేరే కమ్యూనికేషన్స్ ఎప్పుడూ లేవు ఆ పెళ్లిళ్లకి తల్లి మర్యాద నిలబెడుతూ తోచిన కానుక తీసుకుని వాసు అటెండ్ అయ్యేవాడు వాసు పెళ్లికి మొక్కుబడిగా స్వరూపొక్కతే వెళ్ళింది ఆ తర్వాత వాసు కుటుంబానికి మేనత్తుతోగాని కజిన్స్తో గానీ కాంటాక్ట్స్ అంతంత మాత్రమే వాసు సరాసరి లోపలికొచ్చి కంట తడి పెట్టుకుని మొన్ననే పెద్దబావ వాట్సాప్ మెసేజ్ పంపితే అత్తయ్యా అంటూ పలకరించగానే ఈ వేళ వీళ్ళకు అకస్మాత్తుగా వాసు ఎలా గుర్తుకొచ్చాడో అనుకుంది మనసులో స్వరూప ఎందుకు గుర్తుకొచ్చాడో మాత్రం అరగంట తర్వాత తెలిసింది స్వరూపకి వసారాలో నడుస్తున్న మాటల్లో గొంతులు కాస్త పెరగడంతో అర్థం చేసుకోవే పుట్టింటి వాళ్ళు తీసుకెళ్లి నిద్ర చేయించడం ఒక బాధ్యత ఆ ఫార్మాలిటీ జరిగేదాకా మా అమ్మ ఏ ఇంటికి వెళ్లడం కుదరదు ఇటు మా ప్రయాణం రెండు వారాల్లోకి వచ్చింది ఆమె మాతో ఫారిన్ రావాలంటే ఈలోగా నువ్వు తీసుకెళ్లి నిద్ర చేయించి పంపాలి అంటున్నాడు వాసుతో ముకుందరం నేనేం తీసుకెళ్ళనడం లేదుగా ఇంత వెంటనే అంటే ఎలా కుదురుతుంది రేపు ధర్మోదకాలు కాగానే నే వెళ్ళి ఇంట్లో వాళ్లతో మాట్లాడి మంచి రోజు చూసి ఫోన్ చేస్తాను అన్నాడు వాసు ఆ మంచి రోజు ఏదో ఇప్పుడే తెలుసుకోవచ్చుగా సన్నాయి నొక్కు నొక్కింది ముకుందరావు అత్తగారు ఏదో ఔదార్యం చూపిస్తున్నట్టు తీసుకువెళ్ళనం లేదుగా అంటామేమిటి పుట్టినింటికి రావడానికి మా అమ్మకి పర్మిషన్ కావాలా గట్టిగా అరిచాడు ముకుందరావు అతడికి లౌక్యం తెలియదు ఆహా ఇప్పుడు మీ అవసరాన్ని బట్టి గుర్తుకొచ్చిందా పుట్టిల్లు ఇన్నేళ్లలో ఏనాడైనా మేం గుర్తుకొచ్చావా మీ పిల్లల పెళ్లిళ్లకు గాని మరే శుభకార్యాలకు గాని మమ్మల్ని పిలిచారా మా అమ్మాయి పెళ్లికి శుభలేక వేస్తే జవాబైనా ఇచ్చారా చెప్పండి ఈవేళ అవసరం మీది కాబట్టి విషయం తెలిపారు లేకపోతే మావయ్య గారు పోయిన విషయమైనా మాకు కాదు కాదో అనుమానమే కోపంగా అంటూ అక్కడి నుంచి లేచి బయటికి వెళ్లిపోయాడు వాసు ముకుందరావు ధోరణి అతడికి చిర్రెత్తించింది గోవిందరావు మామగారు కల్పించుకున్నాడు అంత దేవిరించడం దేని కల్లుడు గారు అతడికి మేనత్తాన అభిమానం లేకపోతే మనకి వేరే మార్గం లేదా ఏ శివాలయంలో నిద్ర చేసినా దోషం పోతుంది పుట్టిలు లేని వాళ్ళు ఏం చేస్తారు ఆ మీరు కాస్త ఆగుతారా సాలోచన లేని మాటలు ఏ దేవుడు గుడైనా పుట్టినింటితో సమానం అవుతుందిటండి ఏ గతి ప్రత్యామ్నాయం లేని వాళ్ళకి తప్పదు గాని వదిన గారికా కర్మేమిటి అయినా ఆవిడ అక్కడ శుభమా అని మన పిల్లల పురుళ్ళు పోయడానికండి అటువంటి కార్యానికి పంపుతూ ఆ మనిషికి సరైన శుద్ధి చేయకుండా పంపుతావా అక్కడ రేపు ఎవరికే కాలు నొచ్చినా ఒళ్ళు వెచ్చబడినా ఏ దోషమో తెలియక మనం చావాలి ఆ అబ్బాయితో సవ్యంగా మాట్లాడి విషయం చక్కబరిచేది పోయి మాటలు మీరును తెగేదాకా లాగుతారటండి గోవిందరావు అత్తగారు భర్త మీద విరుచుకు పడింది తల గోడకేసి కొట్టుకోవాలనిపించింది స్వరూపకి నా ఆత్మాభిమానం కూడా ఆయనతోటే చచ్చిపోయిందనుకుంటున్నారా వీళ్ళు బయటికి పోయిన వాసు అరగంట తర్వాత తిరిగి వచ్చాడు తెల్లచీర తెచ్చావుగా బాబూ అడిగింది గోవిందరావు అత్తగారు తెల్లబోయాడు వాసు తల చెడిన పుట్టింటి నుంచి తెల్లచీర తేవాలని కూడా తెలియకపోవడం ఏమిటబ్బాయి రే పొద్దునే మీ అత్తయ్యకి ఏం కడతాం అదేదో అతడి తప్పేనన్నట్టు ముకుందరావు అత్తగారు అంటోంది నాకు తెలీదండి మీరు తెప్పించండి ఇచ్చేస్తాను అన్నాడు వాసు అది తప్పునైనా భార్యలు గర్భవతులుగా ఉండగా వీళ్ళు తెల్ల చీర కొనకూడదు నువ్వే వెళ్ళి తీసుకురా చీర అంటే చీర కాదు తర్వాత ఎలాంటి చీరలు కట్టుకున్నా ఈ మూడు రోజులు తెల్లటి చీరే కట్టుకోవాలి అంచులేని సైను బట్టుంటుంది చూడు అదో ఐదు గజాలు చింపించుకున్రా అంతే చాలు మళ్ళీ సూర్యాస్తమయం అయితే కొనకూడదు కూడాను మెత్తగా చెప్పింది ఆవిడ వాసు వెంటనే బజారుకు వెళ్ళిపోయాడు అన్ని మాటలు స్వరూప చెవుల్లో పడుతూనే ఉన్నాయి పొత్తిళ్లలో ఉన్నప్పుడు ఆ దూది పాదాలతో గుండెల్లో తన్నారు అప్పుడు అమరమైన అనుభూతి కలిగేది ఇప్పుడు బూట్ల కాళ్లతో గుండెల్ని తొక్కేస్తున్నారు ఈ తాపలికి నరకం చూస్తున్న అనుభూతి కలుగుతోంది కళ్ళని కళ్లతో పాటు మనసుని గట్టిగా మూసుకుంది స్వరూప ఆ రాత్రి పది దాటుతుండగా వచ్చింది నరసమ్మ ఆ ఇంట్లో పాతికేళ్లుగా పనిచేస్తున్న చాకలి తానం పొద్దున్నేగా అంది నరసమ్మని చూస్తే ఉగ్గబట్టుకున్న దుఃఖం పొంగుకొచ్చింది స్వరూపకి ఆమెని పట్టుకుని బోరున ఏడ్చేసింది వరండాలో వియ్యపురాళ్లు మూతులు తిప్పుకున్నారు వచ్చి నిల్చున్న ప్రణవ కళ్ళు తుడుచుకుంది ఊరుకోండమ్మా ఎవరు శాశ్వతం కాదు అయ్యశాన సుఖంగా బతుకులో సుఖం కాస్త పోటను సుఖంగా గొప్పదమ్మా మీకు ఇవన్నీ నేను చెప్పాలా మీరు మీరేక మనసుని అమ్మ చేసుకోవాలి తల్లి ఊరి నిండా మేమంత లేవా అమ్మా పోయినోర్ని తేలకపోయినా మీకు తోడు మేం కాదా ఆ మాటలు స్వరూపలో కొత్త ఊపిరి ఊదాయి మరో పది నిమిషాల పాటు ఇలాంటివే సానుభూతి కబుర్లు చెప్పి కదపక కదపక పెదవి కదిపిన స్వరూప చెప్పిన రెండు మాటలు విని వెళ్లిపోయింది నరసమ్మ పొద్దున్న ఆరుదాటినా నరసమ్మ జాడలేక మల్లగుల్లాలు పడుతున్నారు ప్రణవ చేస్తున్న ఫోన్ కాల్స్ కి జవాబు లేదు ఇంతలో భళ్ళున గది తలుపు తెరుచుకుని బయటికొచ్చింది స్వరూప తలారా స్నానం చేసి నీళ్లు కారుతున్న కురులు వంటిపై ఎర్రటి చీర నుదుట కుంకుమ లేకపోయినా అగ్నిశిఖల భయం కొలుపుతున్న ముఖంతో విసవిస నడుచుకుంటూ వరండాలోకొచ్చింది అయ్యో అయ్యో అదేమిటమ్మా ఈ అఘాయిత్యం తప్పు ఒప్పు లేకుండా ఇలా బయటకు వచ్చేసావు మన సాంప్రదాయాల్ని ఎరగవు ఎక్కడా ఆగకుండా పెద్ద వియ్యపురాలి మాటలు పట్టించుకోకుండా ముందుకు నడిచి రెండు మెట్లు ఎక్కి వెనక్కి తిరిగి నిలబడింది స్వరూప అక్కడే నిలబడి ఉన్న కొడుకుల కేసి చూసింది చూడండి పెళ్లై కాపురానికి వచ్చినప్పట్నుంచి ఉన్న ఈ ఊరు నాది మీ నాన్న కట్టించి చిచ్చిన ఈ ఇల్లు నాది నా పేరు మీదే ఉంది నా ఇంటిని ఈ ఊరిని వదిలి ఒక్కరోజు కూడా నేను ఎక్కడికి కదలను ఇక్కడ నేను ఎలా ఉంటాను అన్నది నా ఇష్టం నా పద్ధతులు నచ్చిన వాళ్ళే ఈ ఇంట్లో ఉండొచ్చు నేను అక్కర్లేని వాళ్ళు నన్ను ఇలా చూడదలుచుకోని వాళ్ళు నిరభ్యంతరంగా ఇప్పుడే ఇప్పుడే వెళ్ళిపోవచ్చు అమ్మా ఏమిటమ్మా ఏం మాట్లాడుతున్నావో తెలుస్తోందా నాన్న పోయారని మేము అక్కర్లేదా నీకు మా అందరితో ఉన్న బంధాన్ని కూడా చంపేసుకోదలుచుకున్నావా అరిచాడు ముకుందరం నాకు బంధాలు గుర్తు చేయకురా వెర్రి నాగన్న మీ నాన్న పోయిన రోజు నుంచి మీ ప్రవర్తనలోనూ మీ పథకాలలోనూ స్పష్టంగా తెలిసిందిరా మీ బంధాలలోని సంపెంగ సౌరభం ఆ సంపెంగ పొదల వెనుక నాగుల్లా దాగిన మీ స్వార్థం అటువంటి బంధాలలో నేను బందీని కాదలుచుకోలేదు మీ నాన్నతో పాటే నా మనసు కాలిపోయిందనే కదు నా జీవితం మీద దాడికి దిగారు మీరు నా జీవితం మీది హక్కు నాది దాన్ని నడిపే అధికారం నేను మీకెవరికి ఇవ్వటం లేదు నేను మీరున్న నాళ్ళు మేడ మీదకి మారిపోతున్నాను మీరెవ్వరు మీరెవ్వరూ ఈ మెట్ల మీద కాలు పెట్టద్దు ఈరోజు నుంచి ఏ కర్మకాండలు ఎలా జరుపుకుంటారో మానుకుంటారో ఎన్నాళ్ళుంటారో ఎప్పుడు వెళ్ళిపోతారో అంతా మీ ఇష్టం నాకేమీ సంబంధం లేదు నేనేది పట్టించుకోదు అలాగే అలాగే నా జోలికి మీరెవ్వరూ రావద్దు నిశ్చేష్టులై చూస్తున్న వాళ్ళని పట్టించుకోకుండా మేడ మీదకు వెళ్లి మెట్ల మీది కటకటాల తలుపు మూసేసుకుంది స్వరూప తలుపులు వేసేసుకున్నాక మేడమీది ఆ చిన్ని గది ప్రపంచమంత విశాలంగా అనిపించింది స్వరూపకి కథామంజరి శ్రావ్య సంచిక జూలై రెండు వేల ఇరవై ఒకటి కథ జీవితంపై దాడి రచన శ్రీ పివిఆర్ శివకుమార్ చదివినది శ్రీమతి అయ్యగారి వసంతలక్ష్మి